అన్నా నమస్తే అన్న, మీకు ప్రాణాలను పెద్దలందరికీ. అన్నా మనం ముందుగా చెప్తున్నాం, వారాహి అని మొదలు పెట్టినప్పటి నుంచే వైసీపీ శ్రేణులకి, వైసీపీ మంత్రులకి, ముఖ్యమంత్రి సహా ప్రతి ఒక్కరికి నిద్రల కరువు అయిపోయింది చెప్పి గతంలో 15 రోజుల క్రితం చెప్తున్నాం. వారాహి వస్తుంది చెప్తే ఎన్నో ఆటగా సృష్టిస్తారు, గతం చెప్పాం. రాకముందే ఇప్పుడు కొత్త జీవో ఇచ్చారు, ఒక పనికి మనని జీవో. ఏందన్నా జీవో? ఎప్పుడో ముత్తాతలు తాతలు ముత్తాతలు పుట్టక ముందు జీవో అది ఇప్పుడు తీసుకొచ్చి ఈ జీవో వర్తిస్తుందంటే హాస్యాస్పదమే కదన్నా. అంటే ఎలా ఇప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏడుందన్న, షర్మిల గాని విజయమ్మ గాని జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు రోడ్లు పైన ఉన్నారు, సందుల్లో గల్లీలో తిరిగారు, అందరికి అంటుకొని ముద్దులు పెట్టి అవి చేసి ఇవి చేసి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు ఏమైనా ఆ రోజు ఏ ప్రతిపక్షాలు కానీ ఆ రోజు అధికారంలో పార్టీ తెలుగుదేశం కానీ ఇంకో పార్టీ కానీ ఏమైనా జీవోలు ఇచ్చిందా? పాదయాత్రలు చేయకూడదు, రథయాత్రలు చేయకూడదు, ఆ సభలు పెట్టకూడదు, సందుల్లో మీటింగ్లు పెట్టకూడదు, లేదా ఇచ్చారు అన్నిటికీ? ఈ రోజు రాజ్యాంగంలో ఉంది, ఎవరు ఎక్కడైనా తిరగచ్చు, ఎవరెక్కడైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, చట్టం ఉంది. ఎలా రోడ్లు పైన పెట్టకుండా ఆకాశంలో గాలుల్లో మీటింగ్లు పెట్టాలన్నా? ఇలాంటి సభలన్నీ హాస్యాస్పదంగా ఉంది. అసలు అదే అండి, ఇంకా ఫ్లైట్లు వేసుకుని తిరగాలేమో పైన. అసలు వీళ్ళకి ఎవరు సలహా ఇస్తారో, చెత్త సలహా అర్థం కావట్లేదు నా. అసలు ఈ జీవో ఉంటుందని రేపు కోర్టుకు వెళ్తాం, మళ్ళీ కోర్టులో ముట్టకాయలు వస్తాయి. ప్రతిపక్షాలు అన్నాక వీళ్ళు చేసిన అరాచకాలు కానివ్వండి, వీళ్ళు చేసిన అన్యాయాలు కానివ్వండి, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయాలంటే ఉన్న కొన్ని మీడియా ఛానల్ సపోర్ట్గా ఉన్న ఈరోజు ప్రజలకి, ప్రజల పక్షాన ఉంటే మరి కొన్ని ఛానల్స్ అయితే ఏకదమ్గా వైసీపీకి సపోర్ట్గా చూపించుకుంటూ ఉంటే ఈ సమయంలో ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ప్రజల నాయకులకు ఉంది. రేపు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి వారాహి యాత్ర మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర పట్టనివ్వండి, నేను రోడ్డుపైకి వస్తాను చెప్తేనే వారాహి వెహికల్ మొదలైనప్పటి నుంచి రథయాత్ర అప్పటి నుంచే మాకు పైన షెటర్లు, మా పైన కౌంటర్లు, లైసెన్స్ రాకుండా చేశారు, దానికి రిజిస్ట్రేషన్ కానికుండా చేశారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని అంటే దీనికి మంచి భయం, పవన్ కళ్యాణ్ అన్న భయమే, జనసేన అన్న భయమే. ఎందుకంటే ఈరోజు చూసిటం ఒక వికెట్ డౌన్, అప్పుడే ఒక వికెట్ డౌన్ అయిందన్న, 2 వికెట్ డౌన్ అయింది ఈరోజు వైసీపీలోనే. ఇన్ని రోజులు ప్రజలు ప్రతిపక్షాలు మాట్లాడేవాళ్ళు ఈ ముందస్తు ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి సినిమా క్లోజ్ రానిసి, ఈ రోజు వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సాక్షాత్ నెల్లూరు ఎమ్మెల్యే వెంకటగిరి ఎమ్మెల్యే ఈరోజు సంవత్సరం ముందు ఎన్నికలు వస్తే ఇంటికి పోదామన్నారు. అంటే ప్రజలు చెప్పడం కాదు, మీ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రేపు అదే మేము చెప్పబోతున్నాం జనాల్లోకి వచ్చి దాన్ని రానియకుండా అడ్డుకోవాలని ప్రయత్నం అన్నా. ఇప్పుడు రేపు లోకేష్ గారు పాదయాత్ర ఏదో ఉందంట, ఆల్రెడీ చంద్రబాబు గారు యాత్ర జరుగుతా అంటే అక్కడ ఈ అపశుద్ధి జరిగినాయి, రేపు పవన్ కళ్యాణ్ గారి యాత్ర రాబోతోంది, ఇంకా మరి ఇన్ని యాత్రలు ఉండబోతాయి, ఎలక్షన్ సీజన్ రాబోతోంది. ఎలక్షన్ సీజన్ అంటే వీళ్ళేమో ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం మీటింగ్ పెట్టుకోవచ్చు, ఈ ముఖ్యమంత్రి రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు, ఒక ముసలావిడ బలైంది ఈరోజు వీళ్ళ సభకి, ఆమె వయసు ఎంత? 70-75 సంవత్సరాలు. ఆమెకు ఆ మీటింగ్లు ఏంపనన్నా? ఆమె జగన్ మీద ప్రేమతో వచ్చిందా? లేదు. వీళ్ళు పింఛన్లు పీకేస్తాం, రాకపోతే ఆధార్ కార్డులు పీకేస్తాం, మీకు ఇచ్చే పథకాలు పీకేస్తాం బెదిరిస్తే పాపం ఆవిడ ముసలావిడ వచ్చే 2000 వచ్చి ప్రాణం పోగొడుతుంది ఈరోజు. అదేనా, ప్రాణం మీద తెచ్చుకుంది కదన్నా, ప్రాణం మీద తెచ్చుకుంది కదా. ఇంకేం జరుగుంటే ఒకటే అన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదు, ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడకూడదు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం వాళ్ళే తిరగాల. ఓకే ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు, ముందస్తుకు వెళ్తే